I am Dr. Bapuji, Chairman of Center for Integrated Medicine, qualified in allopathy, naturopathy and yoga. ఈ నడు నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళు లాగడాలు, కాళ్ళు గుంజడాలు, మెడ గుంజడాలు, చేతులు లాగడం, తలనొప్పి వెనకాల భాగంలో, అరికాళ్ళ మంటలు, మడవ నొప్పి, ఇక్కడెక్కడో తిమ్మిరెక్కినట్టు, కాళ్ళు తిమ్మిరెక్కడం, ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయండి చిన్న వయసు వాళ్ళకి. నా దగ్గర 15 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండి వస్తున్నారు. సయాటిక అంటాం కాళ్ళైతే. సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయి. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, స్పైన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకుంటే 10 నిమిషాలు కూడా మీకు టైం లేకపోతే దేవుడు కూడా రక్షించలేడు. ఈ నొప్పులకేమో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తారు, ఆయనేమో ఎంఆర్ఐ చేయందే వదలడు. అన్నీ వదిలించుకున్నాక తర్వాత సొల్యూషన్ పెయిన్ కిల్లర్ ఏదో రాస్తారు, అక్కడ తగ్గకపోతే రుమటాలజిస్ట్కి రెఫర్ చేసి ఆయన వదిలించుకుంటాడు. జరుగుతున్నది ఇది. డబ్బు పోయే శని పట్టే అని తెలుగులో సామెత ఉంది. ఈ 10 నిమిషాలు ఎక్సర్సైజెస్ చిన్న వయసు వాళ్ళని అంటే 15 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఈ ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే వారం రోజుల్లో మీకు అసలు వెంటనే గుణం కనబడుతుంది. వారం రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది ఈ నొప్పులన్నీ. చేసి చూడండి, మీరు అప్పుడు నమ్ముతారు. మా 43 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చూసింది ఇది. ఈ ఎక్సర్సైజ్ స్టాండర్డైజ్ చేయడానికి 43 ఏళ్ళు పట్టింది. ఇది యోగా నుంచి పికప్ చేశాం. యోగాసనాలు పేర్లు పెట్టలేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలా పేర్లు ఉన్నాయి హఠ యోగాలో. సో మొదటి ఎక్సర్సైజ్ దీంట్లో డాక్టర్ వైష్ణవి మీకు డెమో ఇవ్వబోతుంది. నేను కామెంటరీ చెప్తాను. మెల్లిగా ఫస్ట్ ఎక్సర్సైజ్లో పడుకోమ్మ, వెళ్ళకిత్తల తల ఇటు పెట్టి కాళ్ళు రెండు తిన్నగా. ఫస్ట్ ఎక్సర్సైజ్లో రెండు చేతులు తిన్నగా పెట్టు, రెండు కాళ్ళు మూడు. చేత్తో లాగక్కర్లేదు మడవల్ని. ఏదో పిల్లలు కాంచడానికి ట్రై చేస్తారు, ఆంచినా కూడా మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు పైకి జరిగిపోతారు. ఇంతవరకే కరెక్టు. పాదాలు ఒక అడుగు వెడంగా పెట్టమ్మా, మోకాళ్ళు ఒక అడుగు వెడంగా, చేతులు రెండు బాడీకి దగ్గరగా పెట్టు, వేళ్ళు కలిపి ఉండాలి, తల నేల మీద ఆంచి పైకి చూడండి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో నడుము మెల్లిగా పైకి లేపు, ఎంత ఎళ్ళగలిగితే అంత కింద పెట్టేసే, ఆ పక్క లేదు అక్కడ. మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి, మళ్ళా పైకి, కింద పెట్టేసి 6 సార్లు చేయాలి. ఇంకో 3 సార్లు చేయాలి నువ్వు. మెల్లిగా కాళ్ళు జాపి, చేతులు రెండు పక్కన లూజ్గా వదిలేసి తల పక్కకి అటువైపు వదిలేసి కళ్ళు మూసుకో. ఇది శవాసనం అంటారు. 1/2 నిమిషం రెస్ట్ తీసుకోవడం అవసరం. దాని తర్వాత 2 చేతులు పర్పెండిక్యులర్గా నేల మీద, అరిచేతులు నేల మీద పెట్టండి, వేళ్ళు కలిపి ఉంచాలి, 2 కాళ్ళు దగ్గర పెట్టమ్మా. దీంట్లో ఏంటంటే కాలు అటువైపు వెళ్తుంది, తల ఇటువైపు తిరుగుతుంది. అంటే స్పైరల్ బెండింగ్ అంటారు స్పైన్కి. మనం బట్ట పిండినప్పుడు ఏ మూమెంట్ అయితే వస్తుందో ఆ మూమెంట్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నడుము ప్రాబ్లంకి, మెడ 45 మెల్లిగా ఎడం కాలు 45 డిగ్రీస్ వరకు లేపి ఆ పక్క లేదు అటువైపు తీసుకెళ్ళి తల ఇటు తిప్పాలి. బొట్టం లాంచి వచ్చేసే, ఆగక్కర్లేదు అక్కడ. మళ్ళీ ఆ కాలు ఇటువైపు తిప్పు. 90 డిగ్రీస్ ఫామ్ కావాలండి, వెనక్కి వెళ్ళిపోమ్మా. మళ్ళీ ఈ కాలు అటు, బొట్టం లాంచాలి, వచ్చేసేయి. మళ్ళీ ఆ కాలు ఇటువైపు, తల అటు తిప్పాలి. అట్లా 6 సార్లు అటు 6 సార్లు ఇటు చేసి 1/2 నిమిషం రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకో, చేతులు రెండు పక్కన, తల పక్కకి. ఈ ఎక్సర్సైజు బాగా ట్రావెల్ చేసే ఎగ్జిక్యూటివ్స్
వాళ్ళు హోటల్లో జాగా ఉండదండి, హోటల్లో జాగా ఉండదు. అప్పుడు ఈ కాల్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడైనా, అక్కడేమో టేబుల్ ఉంటుంది, కుర్చీ ఉంటుంది, గెస్ట్ వచ్చిన వాడికి బెడ్ ఏమో మొత్తం ఆక్యుపై చేస్తుంది, పక్కన చిన్న ప్యాసేజ్ లాగా ఉంటుంది. హోటల్లో కూడా పెద్ద వయసు వాళ్ళకి ఇందాక చెప్పిన ఎక్సర్సైజెస్ అవి చేసుకోవచ్చు. మూడో ఎక్సర్సైజ్, బోర్లా పడుకోమ్మా. చేతులు రెండు ఛాతీ పక్కన పెట్టు, రెండు పాదాలు కలిపెట్టు, ఛాతీకి ఆనుకుని ఉండాలి, అరిచేతులు దగ్గర ఇంకా బాడీకి. భుజాలు దాటకూడదండి, గడ్డను నేల మీద పెట్టు, రెండు పాదాలు కలిపెట్టు, వెనక్కి పడుకోబెట్టాలి వేళ్ళని. మెల్లిగా తల ఛాతీ పైకి లేపు, మోచేతులు దగ్గరే ఉండాలి, బొడ్డు వరకే లేవాలి. అంటే మోచేతులు 90 డిగ్రీస్ ఫామ్ చేస్తాయి. అట్లా అర్ధ నిమిషం ఆపాలి. చూడడానికి చాలా ఈజీ అండి, ఇది మీరు అర్ధ నిమిషం ఆపలేరు, 5 సెకండ్లు చేస్తారు. 5 సెకండ్ల తర్వాత కాళ్ళు వడవ అయిపోతాయి, మోచేతులు పక్కెళ్ళడం మొదలెడతాయి. అరిచేతులు పూర్తిగా ఆంచండి, బరువు అంతా అరిచేతుల మీద తీసుకోండి. అర్ధ నిమిషం ఒకేసారి చేయాలి, ఒకేసారి. మెల్లిగా కిందకి తీసుకొచ్చేయమ్మా. టైం ఉన్నవాళ్ళు అర్ధ నిమిషం బదులు 1 నిమిషం కూడా చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల పక్కకి, ఇది పద్ధతి. ఓర్లా పడుకున్నప్పుడు రెస్ట్ తీసుకునే పద్ధతి. నాలుగో ఎక్సర్సైజ్, చేతులు రెండు తొడ కింద పెట్టాలి. పిడికలు పెట్టి పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు, మీకు ఎలా వీలుంటే. మోచేతులు రెండు తిన్నగా ఉండాలి ఇలాగా. అసలు ఇదే పెట్టలేరు చాలామంది మొదటిసారి అటెంప్ట్ చేస్తే. ట్రై చేసి చూడండి, పక్కకి తిరిగి ఈ చేయి లోపల తోసి, మళ్ళీ ఇటు తిరిగి ఆ చేయి లోపల తోసి, ఇది తొడ కింద ఆనాలి. ఒక కాలు పైకి లేపమ్మా, మోకాలు ఉంచు, వంకరగా అటువైపు వెళ్ళకూడదు, పైకి ఎంత లేపు కలితే అంతే, కింద దింపేసి మళ్ళీ ఆ కాలు కింద దింపేసి ఆ పక్క లేదు. 3 సార్లు ఆ కాలు, 3 సార్లు ఈ కాలు. మూడు సార్లు అయిపోగానే రెస్ట్ తీసుకోక్కర్లేదు. ఇప్పుడు 1-2 సార్లు ఊపిరి పీల్చి వదలమ్మా ఇదే పొజిషన్లో. 3వ ఊపిరి బిగబట్టి 2 కాళ్ళు పైకి లేపు, దమ్ము పట్టి అంటారు. ఇంకా 2 కాళ్ళు దగ్గర పెట్టాలి, లేపి ఆపు, 1/2 నిమిషం ఆపాలి. చాలామంది 2 ఇంచులు కూడా లేపలేరండి. ఇది చాలా ఇంపార్టెంట్, బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. దీన్ని పూర్ణ శలభాసనం అంటారు. ఇందాక ఒక్కొక్క కాలు లేపినప్పుడు అర్ధ శలభాసనం అంటారు. రెస్ట్ తీసుకోమ్మా 1/2 నిమిషం. ఐదో ఎక్సర్సైజ్, దీంట్లో 1 కాలు ముడువమ్మ, అరిచేతితోటి ఆ యాంకిల్ పైన పట్టుకోవాలి. బొటన వేలు మిగతా వేళ్ళతోటి పట్టు పెట్టు, మిగతా వేళ్ళతో పాటు బొటన వేలు కూడా ఇలా పెట్టాలి. బొటన వేలు, చేతి బొటన వేలు, అది దాన్ని హుక్ చేస్తారు, ఇలా పట్టుకోరు. అలాగే ఆ కాళ్ళు కొంచెం వెడల్పు చేయి కాళ్ళు. చాలామందికి వాళ్ళ కాళ్ళే వాళ్ళకి అందవండి. ఎప్పుడు బోర్లా పడుకుని వెనక్కి వంగలేదు కనుక ఈ స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది. పాదాలు 2 రిలాక్స్ చేయమ్మా, పాదాలు 2 రిలాక్స్ చేయి. తల ఛాతి మెల్లిగా లేపుతూ కాళ్ళు వెనక్కి తన్నాలి, వెనక్కి తన్నాలి, లాగద్దు. అలా ఆపించు, 1/2 నిమిషం చేయాలి ఇది. పైకి రూఫ్ చూడగలగాలి. మొదట్లో కాళ్ళు షేక్ అవుతాయి, పర్వాలేదు, రిలాక్స్.
మెల్లిగా లేచి బాసం పెట్టేసి అటువైపు తిరిగి కూర్చోమ్మా. మెడకు సంబంధించిన ఎక్సర్సైజు చాలామందికి మోకాళ్ళు ఆనకపోవచ్చు, కింద రెండు మోకాళ్ళు పైన ఉంటాయి. ఏం పర్వాలేదు, బాసం పెట్టేసి కూర్చోండి కాసేపు అన్న. ఈ ఎక్సర్సైజ్ చేసేంత వరకు తల మెల్లిగా ముందుకు, చేతులు మోకాళ్ళ మీద అన్నా పెట్టచ్చు, అరిచేతులు మోకాళ్ళ మీద ఆంచమ్మా, ఇదొక పొజిషను, లేదా అరిచేతులు మధ్యలో ఒకదాని మీద ఒకటి మధ్యలో పెట్టుకోవచ్చు. ఇలాగ ఈ పొజిషన్లో తల మెల్లిగా ముందుకు ఉంచమ్మా, ఉంచు, వెనక్కి పూర్తిగా ఉంచాలి, అది మళ్ళీ ముందుకి ఆగక్కలేదు. వెనక్కి ముందుకి అట్లా ముందు 6 సార్లు, వెనక 6 సార్లు. రెండో ఎక్సర్సైజు తల తిన్నగా ఉంచి తల పక్కకి బెండ్ చేయాలి, చెవు ఏదో భుజానికి ఆనుస్తున్నట్టు ఫేస్ ముందుకు ఉండాలి. ఫేస్ ముందుకు ఉంచాలంటే కళ్ళు ఇటువైపు తిప్పండి, ఆటోమేటిక్గా ఫేస్ ముందుకు వస్తుంది. మళ్ళీ మామూలుగా వచ్చే ఇటువైపు కళ్ళు ఇటు, మళ్ళీ వచ్చేసి ఇటు 6 సార్లు. భుజాలు కదపడానికి వీల్లేదు, భుజాలు పైకి మూవ్ అవడానికి వీల్లేదు. మూడో ఎక్సర్సైజు ఇటు 6 సార్లు, ఇటు 6 సార్లు అయిపోయాక తల మెల్లిగా ఇటువైపు తిప్పమ్మా, కుడివైపు. ఇటు వెనకాల రూఫ్ చూడగలగాలి, తల తిన్నగా ఉండాలి. మళ్ళీ మామూలుగా వచ్చేసి మళ్ళీ ఇటువైపు తిప్పు. చాలామంది భుజంతో పాటు తిప్పుతారు, అది కరెక్ట్ కాదండి. భుజం అక్కడే ఉండాలి కదలకుండా. మళ్ళీ ముందుకి, మళ్ళీ ఇటువైపు, అట్లా 6 సార్లు ఇటు 6 సార్లు ఇటు. 10 నిమిషాలు పడుతుందండి ఈ ఎక్సర్సైజ్ చేయడానికి, 10 నిమిషాలు. పొద్దున బ్రేక్ఫాస్ట్కి ముందు, సాయంత్రం డిన్నర్కి ముందు, ఒకవేళ మీరు ఆఫీస్ నుంచి లేట్గా వచ్చినా ఏ పనైనా భోజనం అయితే చేస్తారు కదా, భోజనానికి ముందు చేసుకుంటే సరిపోతుంది. భోజనానికి ముందు చేసుకుని 5 నిమిషాల్లో భోజనం చేసేయచ్చు. దానికి ఏదో అర్ధగంట గ్యాప్ ఉండాలి, ఇవన్నీ అక్కర్లేదు. స్పైనల్ ఎక్సర్సైజెస్ సింపుల్ ఎక్సర్సైజెస్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అంటాం. ఇది చేయండి, మీ నొప్పులన్నీ మాయమైపోతాయి వారం రోజులు. అసలు చేసిన రోజునే మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. వారం రోజులు వరుసగా చేయండి, పొద్దున సాయంత్రం.